హలో, ఏంటి రే, ఎప్పుడు చూసినా ఫోటోకి పోజ్ ఇస్తున్నట్టు నవ్వుతూనే ఉంటావేంటి? ఏ బాలేదా? దీనికి నవ్వేనా? అవును, ఎందుకే నువ్వంటే నాకు ఇష్టం. సరే, ఆ దొంగ చూపులు. పడి చేతులు పడిపో, నొప్పి ఎక్కువైనట్టుంది. ఇక మీదైనా కొంచెం జాగ్రత్తగా ఉంటాం మంచిది అబ్బాయి. నాకేం కాలేదని చెప్తున్నానా అక్క? బెణికింది ఈ కాలు, ఆ కాలు మెనకెట్టి చేయకు. నువ్వు ఊరుకోరా, ఆ కాలు బెణికితే ఈ కాలు వాస్తుంది. మంగమ్మా, ఏంటండి? నీ తమ్ముడికి ఏం కాలేదు. నాటుకోడి సూప్ పట్టుకొచ్చాను, కొంచెం తాగు. శని బాబు, నీకెంతో ఇష్టం అని చెప్పి మేకాలు సూప్ పట్టుకొచ్చాను, కొంచెం తాగరా? చెయ్యిరిగింది నాకు కాళ్ళ సూప్ లో ఆయనక. ఈ నొప్పి కంటే అక్కడ జరిగే గోల తట్టుకోలేకపోతున్నానే. ఆడ అలాగే అంటాడు, నువ్వు తాగరా. బేబీ అమ్మా, ఏం పనిలో ఉన్నా? విసురుతున్నాన్రా. అయ్యో, చలికి తట్టుకోలేకపోతున్నాను, మెల్లగా విసురు. ఏం బుల్లబాయ్? మా అయ్యా, అంత నొప్పిగా ఉందా? ఆహా, సూపర్ గా ఉంది. నువ్వు సూపు తాగు. ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు? మీ మామీకి ఏం కాలేదే? వాడు మళ్ళీ మళ్ళీ మామీ మీద గొడవకొస్తాడేమో అని. వస్తాడు వస్తాడు. అవునవును, పెద్ద ఆలీబాబా 40 దొంగలు. నీ నోరు చాలు వాడిని చంపడానికి. పెద్ద రాణి పిలిచారా? కాని కాని, మొగుళ్ళని జడగొట్టేది వీళ్ళే. తాతయ్య, నీకు మందలవాట్లేదా? లేదు లేదు, మందు కొట్టేది మత్తు కోసమే. నాకు నా కుటుంబమే మత్తు. అది సరే, మావే కలవాట్లేదా? వాడికి అది ఏం లేదు. తమాషా అడిగాను. అందరూ ఆరు బయట కూర్చొని భోంచేద్దామా? అయితే నీకు మందు ఖాళీ. ఇరుకైపోతే అక్కడ అంత చోటు ఉందిగా. మావయ్య, రేపు కాలేజ్ ఫీజు కట్టాలి, మర్చిపోకు. అది చదువుకున్న వాళ్ళు కట్టాలి, నీలా ఫేస్బుక్ లో ఉండేవాళ్ళు కాదు. వెళ్ళిపోమ్మా, త్వరగా తీసుకురావే. అమ్మా, పోలేరమ్మా. ముఖ్యమైన కాలు చిరుతల్లి, అక్కడ కూర్చోమ్మా. రేపు మొక్కలు నాటుతున్నాం కదా, అందుకే ఆఫీసర్ ఫోన్ మీద ఫోన్. హలో. ఏంట్రా అమ్మా, ఇప్పుడు ఎలా ఉంది? ఏం లేదు, కొంచెం బెనికింది. నేను నిన్ను వెంటనే చూడాలి, వస్తావా? అయ్యో, అదేం కుదరదు, అక్కలు బావులు చూడ్డానికి వచ్చారు. తమ్ముడికి ఏదైనా అయితే అక్కలందరూ పరిగెట్టుకుంటూ వచ్చేస్తారా? ప్రేమంటే రారా ఏంటి, నీలా అనుకున్నావా? అయితే వాళ్ళ ముందుకెళ్ళి నేను నీరదా అనే అమ్మాయిని లవ్ చేస్తున్నానని చెప్పు చూద్దా. అయ్యో, తలుచుకుంటేనే భయం వేస్తుంది. నువ్వు చెప్పే తీరాలి. ఏంటి? మా నాన్నగారితో మా బావ అంతా చెప్పేశాడు. అయ్యో, తర్వాత? మా నాన్న నన్ను ఇంకా అడగలేదు. మనమే ముందు చెప్పేద్దాం, అదే మర్యాద. ఒక రైతుకు పిల్లనివ్వడానికి ఇంత ఆలోచిస్తున్నారు? ఎక్కువ చదివి ఎక్కువ సంపాదించే వాళ్ళని చూసి అసూయపడే కాలం పోయి, వ్యవసాయం చేసే వాళ్ళని చూసి అసూయపడే కాలం త్వరలో వస్తుంది సార్. చూడు బాబు, చదువుకుని ఫారెన్కి వెళ్ళి లక్షలు సంపాదించే అబ్బాయిల కంటే ఉన్న ఊళ్ళో వ్యవసాయం చేస్తూ 10,000 సంపాదించే అబ్బాయిలంటే ఇష్టపడేవాడిని నేను. ఇప్పుడు సమస్య వ్యవసాయం కాదు, మీ నాన్నగారితో చెప్పావుగా. మా నాన్నగారికి మీ అమ్మాయిని చూపించాకే లవ్ చేశానండి. అచ్యుతరాజు కూతురని తెలుసా? ఇదేంటి కొత్త ట్విస్ట్? నాకేమీ అభ్యంతరం లేదు, కానీ మీ కుటుంబం చాలా పెద్దది, అందుకనే వాళ్ళందరితో కలిసి ఆలోచించి మాట్లాడమని. అలాగేనండి.
తీసుకో కప్పు, రేటు తిప్పు, నాకు సిప్పు. సరే వస్తానండి. బాబు మళ్ళీ వస్తావా లేక మీ నాన్నగారు లాగా? నేనా అర్థం కాలేదే. మళ్ళీ ఆడపిల్లే పుట్టిందంటే ఇక్కడికే వస్తాను, ఖచ్చితంగా వస్తాను. నా చెల్లెలే, చెప్పి వెళ్ళినవాడు మళ్ళీ రానేలేదు. అమ్మాయి పుడితేనే కదా వస్తానన్నారు, కానీ మగపిల్లని కానీ పంపించారుగా. వస్తా, తప్పకుండా వస్తా మావయ్య. ఏరా, కొట్టుకుందామని ఫిక్స్ అయిపోయారా? అటే పెళ్తే ఊరు 10 కిలోమీటర్లు, ఇటే పెళ్తే ఊరు 7 కిలోమీటర్లు. ఇలా నట్టడోకొచ్చి దెబ్బలు తింటే ఎవర్రా మోసుకోలేదు? నీకా పని లేదు, ఎందుకంటే నిన్ను మేము చంపబోతున్నాం. ఇక్కడ కుక్కలు నక్కలు చాలా ఉన్నాయి, అవి తినేసిపోతాయి. అందుకే ఈ చోటు సెలెక్ట్ చేసుకున్నాం. నేను కుడితే కుక్కలు నక్కలు తిని అవి చచ్చిపోవడానికా? పాపం కదా. ఉండు, దానికి ఏర్పాటు చేస్తా. అయ్యో మాయా, నేను గనక వాళ్ళు దొరికితే తుక్కు కింద కొట్టేస్తారు. ఎందుకు ఇంత భయపడుతున్నావు? నువ్వు బలవంతుడే కదా. బలవంతుడా కాదు, బలహీనుణ్ణి. సౌండ్ వింటేనే గడగడా పరిగెడతాను. ఇప్పుడంతా బాగుంది చూపించేవాడు కాదు బలవంతుడు, బలహీనత చూపించుకుంటూ ఉంటాడు చూడు, ఆడే బలవంతుడు. అయితే నేను బలవంతుణ్ణే. ఎరా, అయిపోయిందా? నువ్వు లైన్లోనే ఉండు, వాడి చావు కేకలు వింటూనే జామీన్ తీసుకో. వాడి కాళ్ళు చేతులు మాత్రం వేరుకొట్టు, మిగతా నేను వచ్చి చూసుకుంటా. సరే అనే. హలో, గవర్నమెంట్ హాస్పిటలేనా? ఇక్కడ ఏలేస్తారు అడవు మధ్య, పెద్ద యాక్సిడెంట్ సార్. ఓ 15 మంది ఉంటారేమో, దెబ్బలు తగిలి చిన్నాభినమై పడున్నారు సార్. కొంచెం తొందరగా రండి సార్. సార్, అందులో పసుపు చొక్క వేసుకున్నోడికి చెవుల్లో నుంచి రక్తం కారిపోతుంది సార్. సార్, ఆ నలుపు చొక్క వేసుకున్నోడికి చెయ్యి విరిగి లెఫ్ట్ 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 చెయ్యి అల్లాడిపోతున్నాడు సార్. చెప్పడం మర్చిపోయాను, ఒక్క అంబులెన్స్ సరిపోదు సార్. అందరూ అడవి పందుల్లో ఉన్నారు. ఓ 3 అంబులెన్స్ పంపించారంటే ఈ మందిని మోసుకెళ్ళడానికి వసతిగా ఉంటుంది. వస్తారా? వచ్చేయండి, వచ్చేయండి. ఏసైక తప్పదామా అయ్యా? ఏసేయాలనుకుంటే చేసేయాలంతే. నేను ఇప్పుడు కొడతాను, నువ్వు కొడుతున్నావు. ఓకే. Maya, come on.
ఏంటి లైన్లోనే ఉన్నావా? ముద్దా ఎక్కడయ్యా? జామీన్ దొరికిందా లేదా? జామీన్ దొరకకూడదని కోరుకో. దొరకాలనే కోరుకుంటాను. దొరికిందా? మా గాడి వెతని ఎదురుగారా. చూసావుగా, ఈ పెళ్లి నాపాలని నువ్వు కాదు, ఎవరు అనుకున్నా ఇదే గతి. మన బంధువులైతేను ఎవరైనా సరే.